As per public complaints, today Mohammed Wajid Hussain, former corporator, Bholakpur Ward, met with the Assistant Divisional Engineer Electrical TSS PDCL Harish Kumar at his chamber Indra Park office and handed over the representation regarding change of crested poles in Bholakpur Ward areas and installation of new fencing at Sharda PT BOB colony transformers immediately without any delay because it's very dangerous conditions in this rainy season. Mohammed Wajid Hussain, former corporator Bholakpur Ward, demanded these works completed on wire-foot basis. ADEE Harish Kumar assured it's completed as soon as possible on wire-foot basis. And he given orders to the concerned contractor to start the works of installation of new electrical poles and construction the fencing surrounding the both transformers without any delay. P. Rahimuddin, Niyaz Ahmed, B. Riyazuddin, D. Wahab, Mohammed Saifuddin Urf, Maulana and others were presented. Ramavath Naresh S ని ఒక పర్సన్ ఇన్ కొన్ని కేసెస్ లో ముందు ఇన్వాల్వ్ అయినాడు సో ఇలాంటి పట్టుకోవడం జరిగింది ఈయన రమో బేసికలీగా ఏమున్నది అంటే ఈయన స్యూడో పోలీస్ లాగా ప్రవర్తించి ఏరియాలో బేసికలీ ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో బస్ స్టాండ్స్ కానీ అలాగనే ఏరియా లోకల్ బస్ స్టాప్స్ కానీ మెట్రో స్టేషన్ కానీ అక్కడ ఏరియాలో పోయి కొద్దిసేపు అబ్జర్వేషన్ చేసుకొని అక్కడ మరి కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ 60-65 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళ వ్యక్తిని ఎవరైనా సిక్లూటెడ్ ఉన్న వ్యక్తి లేకపోతే కొద్దిగా అది అబ్సెంట్ మైండెడ్ ఉన్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో కథ ఇలా క్రియేట్ చేసుకొని ఇక్కడ గొడవ అవుతుంది ఇక్కడ లేకపోతే ఇది ఏరియాలో ఇది ప్రాబ్లం ఉన్నది ఇక్కడ నుంచి వెళ్ళిపోయండి లేకపోతే ఇక్కడ మీరు అలాంటివి కొంచెం వాళ్ళని టెన్షన్ డైవర్షన్ చేయడం అలాగైనా వాళ్ళకి కొంచెం బెదిరించడం ఇట్లాంటివి చేసుకొని తర్వాత నా అది వాళ్ళ అటెన్షన్ తీసుకొని తర్వాత వేరే ఒక సెక్యూరిటీ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ నేను పోలీస్ అని మీకు ఇది కేసు ఉన్నది అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాను సో వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ప్రాపర్టీ అంటే రింగ్స్ కానీ గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్ కానీ లేకపోతే కాస్ట్లీ వాచెస్ కానీ అట్లాంటివి తీసుకునేవాడు తర్వాత అక్కడ నుంచి మారిపోయేవాడు సో ఇక్కడ సెక్యూరిటీ పోలీస్ లాగా అయినా కొంతకాలం నుంచి ప్రవర్తిస్తున్నాడు పోలీస్ అని చెప్పి కొంతమందికి నా బేదరించి ఇట్లాంటి వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని పోయారు సో గత కొన్ని 2-3 నెలలలో కొన్ని ఇట్లాంటి కేసెస్ అయితే అది స్పెషల్ టీం తయారు చేయడం జరిగింది సో దాంట్లో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అంటే ఇట్లాంటి ఫెన్సెస్ బేసిక్గా ఏరియాలో అవుతున్నాయి అంతా స్టడీ చేసుకుని టీం అక్కడ ఫోకస్ పెట్టడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు ఈయన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది సో ఈయన మీద బేసికలీ ఇప్పటివరకు ఇది ఎల్బీ నగర్ ఉన్న జ్యూరిస్డిక్షన్లో ఇంకా సిటీ లిమిట్స్లో కూడా టోటల్ 6 కేసెస్ ఇట్లాంటి ఈయన మీద ఉన్నాయని తెలిసింది ఆ 6 కేసెస్లోని కూడా ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగనే పాత నేర చరిత్ర కూడా చూస్తే ఈయన మీద పాతకి కూడా ఒక 7 ఫెన్సెస్ ఉన్నాయి అవి కూడా దొంగతనం ఫెన్సెస్ దాంట్లో బ్యాటరీ థెఫ్ట్ కానీ అలాగనే సెల్ ఫోన్ థెఫ్ట్ కానీ ఇట్లాంటి ఫెన్సెస్ ఈయన మీద పాతవి కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఆఫెన్సెస్ని విచారణ చేసుకొని నేర చరిత్ర స్టడీ చేసుకుని ఫర్దర్లో పీడి యాక్ట్ కూడా పెట్టడానికి దీంతో చూసాను సో బేసికల్గా ప్రజలకి మా తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి ఎవరైనా మంచి మీ దగ్గరికి మీ మైండ్ని డైవర్ట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తే లేకపోతే ఏదైనా మీకు బెదిరించడానికి ప్రయత్నం చేస్తే తర్వాత ఏదైనా చెప్తే మేము పోలీస్ అని మీ తరఫు నుంచి మీ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయన్నీ కూడా మాకు ఇవ్వండి ఇది మీ దగ్గర ఉన్న గోల్డ్ బంగారం ఇంత ఐటమ్స్ మాకు ఇవ్వండి పోలీస్ లైన్కి తీసుకెళ్తున్నారు ఇట్లాంటి వాళ్ళు మాటలు ఏదో చెప్తారు ఆ మాటలు దయచేసి 80% కూడా నమ్మద్దు ఇమీడియట్లీ డయల్ 100కి కాల్ చేసుకుని మాకు కంప్లైంట్ చేస్తే దాంట్లో ఈయన బేసికల్లీ నల్గొండ రెసిడెంట్ ఇక్కడ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు సింగిల్గానే చేస్తాడు అంతా ఏదో ప్లేస్లో ఉండి వాళ్ళు ఫస్ట్గా అబ్జర్వ్ చేస్తాడు ఎట్లా తర్వాత దాంట్లో మనిషిని సెలెక్ట్ చేస్తాడు సెలెక్ట్ చేసుకుని ఇట్లా మోస్ట్లీ డే టైం ఉన్నాయి మొత్తం ఆఫెన్స్ నైట్ టైం కూడా చేస్తాడు ఏమేమి రికవర్ చేస్తారు
ఇతని దగ్గర నుంచి రికవరీ మొత్తం 10 తులాల వరకు బంగారం రికవర్ అయింది. అలాగే ఒక బైక్ ఇతని దగ్గర నుంచి రికవర్ అయింది. టోటల్ 3.5 లక్షల రూపాయలు.